అంగవైకల్యం నాకు అడ్డు కాదు, అమ్మ ప్రోత్సాహంతో ఎత్తైన కొండలను సైతం ఎక్కేస్తా అంటుంది ఈ చిన్నారి. ఔరా అనిపించిన ఈ చిన్నారి వీడియోకు మనసున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. మరి అంతగా కంటతడి పెట్టిస్తున్న ఆ చిన్నారి వీడియోని ఒక్కసారి చూద్దాం. అన్ని అవయవాలు సరిగా ఉండి కూడా కొన్ని పనులు చేసుకోలేకపోతుంటారు. అనేక విషయాల్లో చాలామంది పిల్లలు బద్ధకంగా వ్యవహరిస్తుంటారు. కాని అంగవైకల్యం కలిగిన ఈ చిన్నారి పట్టుదలతో ఔరా అనిపించింది. ఈ చిన్నారి సంకల్పించిన బలం ముందు తన వైకల్యం కూడా చిన్నబోయింది. పట్టుదల కృషితో దేన్నైనా సాధించగలనని నిరూపించింది. కృత్రిమ కాలుతో కాలం గడుపుతున్న ఆంటోనెల్లా అనే 5 ఏళ్ల చిన్నారి చిన్న లోయలో ఉండే ఓ గుంతలో పడిపోయింది. అక్కడి నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే మళ్లీ మళ్లీ జారి కిందకే పడిపోతుంది. అది చూసిన ఆ చిన్నారి తల్లి ఒకవైపు కన్నీళ్లను దిగమింగుకుంటూ మరోవైపు ఆ చిన్నారిని ప్రోత్సాహపరుస్తూ గట్టెక్కేలా చేసింది. అసలు తను గట్టుమీదకు వెళ్లగలుగుతుందో లేదో తెలియదు, కాని నా కూతురు ఖచ్చితంగా ఎక్కగలదు అనే నమ్మకాన్ని ఇస్తూ ప్రోత్సహించింది. ఇచ్చిన ప్రోత్సాహానికి బలాన్ని కూడగట్టుకుని నేను ఎక్కగలను, కింద పడను, నేను బలవంతురాలిని మమ్మీ అంటూ ఒంటి గాలితో మెల్లమెల్లగా పైకెక్కింది. పైకి వెళ్లిన ఆ చిన్నారి ఎంకరేజ్ చేస్తున్న తల్లిని చూస్తూ ఓ చిరునవ్వు విసిరింది. అంతే, ఆ క్షణంలో ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లోయలో నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ చిన్నారి వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది, కంట తడి పెట్టిస్తుంది. అనేక మందితో లైకులు రీట్వీట్లతో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆంటెన్నల్లో చేసిన ఈ సాహసం ఎప్పటికీ గుర్తుంటుంది. తను పెద్దయ్యాక ఒక పోరాట యోధురాలిగా ఎదుగుతుంది అంటూ కామెంట్స్ పైన కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. Aí você sabe, você consegue? Não, não cai, você é forte. Viu como você consegue? Olha aqui pra mim. Olha aqui. Subscribe now and press the bell icon. Never miss an update.